हेलो हाय एवरीवन, 2024 लो एग्जाम्स रासेटटुवंटि 10th क्लास स्टूडेंट्स अंदर की मन चैनल की वेलकम। दि स्टूडेंट्स मीरु प्रेजेंट चूस्तुन्नटुवंटि पेपर प्रीफाइनल पेपर्स, मनम डिफरेंट डिफरेंट डिस्ट्रिक्ट्स नुंची प्रीफाइनल पेपर्स नी कलेक्ट चेयडं जरिगिंदि। सो ई प्रीफाइनल पेपर लो उन्नटुवंटि क्वेश्चन्स नि गनुक मनं ओकसारि फालो अप अयिते तप्पकुंडा चाला हेल्प अयेटटुवंटि अवकाशं अयिते उंदि। सो మొత్తానికి 8 నుంచి 9 డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి। మిగతా డిస్ట్రిక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ పేపర్ కాబట్టి ఎక్కువ డిస్ట్రిక్ట్స్ క్వశ్చన్ పేపర్ మనకి ఈసారి అవైలబిలిటీ గా రాలేదు। లాస్ట్ టైం అయితే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క ప్రీఫైనల్ పేపర్ ఇచ్చింది కాబట్టి అన్నిటిని కలెక్ట్ చేయగలిగాం। బట్ ఈసారి చాలా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా సేమ్ పేపర్ కండక్ట్ చేయడం వల్ల మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ పేపర్స్ అవైలబిలిటీ గా రాలేదు। సో చూడండి, కొన్ని క్వశ్చన్స్ చూడండి। నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ ఫెసిలిటేట్ సోషల్ చేంజ్, కర్బ్ కమ్యూనలిజం, క్రియేట్ స్లోగన్స్ ఆన్ ప్రొహిబిషన్ ఆన్ లిక్కర్, ఒక ఇండియా మ్యాప్ ఇచ్చారు, ఇది క్లైమేట్లో ఉన్నటువంటి ఇండియా మ్యాప్ గురించి క్వశ్చన్స్ ఇచ్చారు। తర్వాత మనకి ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి దాంట్లో టేబుల్ ఇచ్చారు, అలాగే దీంట్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, పారాగ్రాఫ్ ఇండస్ట్రియలైజేషన్ has brought a lot of material, దాని గురించి ఇచ్చారు। హిమాలయన్ రివర్స్, పెనిన్సులా రివర్ డిస్టింగ్విష్, రెండింటికి డిఫరెన్స్ అడిగారు। మహాత్మా గాంధీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాట్ యు లైక్ అండ్ వై। తర్వాత సోషల్ మూమెంట్స్, మెన్షన్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ మూమెంట్స్, మరి మన ఇండియాలో జరిగేటటువంటి సోషల్ మూమెంట్స్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, గ్రాఫ్ అండ్ అనాలిసిస్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆమ్స్టర్డామ్, ఇండోనేషియా। ఆమ్స్టర్డామ్ ఎందుకు ఇచ్చారంటే గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది కదండి, గ్రీన్ పీస్ మూమెంట్ హెడ్ క్వార్టర్। తర్వాత మెన్షన్ ద రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏం టూ అని ఇచ్చారు। ఎక్స్ప్లెయిన్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ చైనా, చూడండి ఇండియాస్ ఎక్స్ప్లెయిన్ విత్ చైనా అంటే రిలేషన్షిప్ విత్ చైనా అంటే పంచశీల్ అగ్రిమెంట్ అండ్ పంచశీల్ అగ్రిమెంట్ తర్వాత వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ హ్యాపెన్ అనేది రాయాలి, పారాగ్రాఫ్ ఇచ్చారు। రేంజెస్ లో 17లో మ్యాప్ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారు। సో ఇలా మీరు కనుక ప్రతి పేపర్ని మీరు ఎంసీక్యూస్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, అదేవిధంగా మీరు క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కనుక చూసినట్టయితే మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది, అంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, సో దాంట్లో మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది కొంచెం అర్థం చేసుకుంటే సో దాదాపుగా మనం ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది। సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 3143, ఈ పేపర్ చాలా డిస్ట్రిక్ట్లో ఇచ్చాడు, ఇవ్వడం జరిగింది ఇదే పేపర్। సో క్లాసిఫై ద ఏ స్ట్రక్చర్ ఆఫ్ ద పాపులేషన్, టూ స్లోగన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, కోల్డ్ వార్, మ్యాప్ ఆఫ్ డ్రా ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ, సజెస్ట్ మెజర్ టు ప్రివెంట్ వార్స్, ఓకే మళ్ళీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టార్ గురించి ఇచ్చారు, ప్రిపేర్ ఏ పాంప్లెంట్ ఆన్ వేస్టేజ్ ఆఫ్ ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్, కోస్ట్ ఇండియా మ్యాప్లో కోస్ట్ బీహార్ షిమ్లా రివర్ కావేరీ, గ్లోబలైజేషన్ క్వశ్చన్ ఇచ్చారు, ఎంకరేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ల్యాండ్స్ ఆఫ్ కల్టివేషన్ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, ప్రజెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, అంటే రీజనల్ పార్టీ, స్టేట్ పార్టీ, తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, 61st అమెండ్మెంట్ యాక్ట్, 324 ఆర్టికల్, 15th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది। తర్వాత హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా। నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ డిప్రెషన్, 1929 జర్మనీలో వచ్చింది కదా, వరల్డ్ వైడ్ వచ్చింది 1929, అది డిసడ్వాంటేజ్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడిగారు। వరల్డ్ మ్యాప్లో క్యూబా, ఈజిప్ట్, ఇది కూడా నేను వరల్డ్ మ్యాప్లో ఇచ్చాను, దాంట్లో ప్రాక్టీస్ చేసిన మ్యాప్ల నుంచే వచ్చాయి। తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం, ఇది పార్ట్ బి అండి। సో పార్ట్ బి కూడా మీరు ఇందులో నుంచి ప్రాక్టీస్ చేయండి, సో మిస్టేక్స్ కనుక ఎర్రర్స్ కనుక ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి సోషల్ ఎగ్జామ్కి ఒక హాలిడే వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఈ ప్రాక్టీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, ఎంసీక్యూ ప్రాక్టీస్ పర్పస్. ఇది కరీంనగర్ పేపర్ అండి, మరి కరీంనగర్ పేపర్లో ఎలా ఇచ్చారు, గ్లోబల్ వార్మింగ్, ఎందుకు గ్లోబల్ వార్మింగ్, వై ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ వార్మింగ్ ఉంది కదా, సో అది ఏ యాక్టివిటీస్ వల్ల అవుతుంది, అండ్ మాల్ ప్రాక్టీసెస్ ఎలక్షన్స్ ఎలా కంట్రోల్ చేయొచ్చు, అంబేద్కర్ క్వాలిటీస్, చూడండి గాంధీ
గాంధీ క్వాలిటీస్ ఒక దగ్గర అడిగారు, అంబేద్కర్ క్వాలిటీస్ ఒక దగ్గర అడిగారు, నెక్స్ట్ బోస్ క్వాలిటీస్ ఇంకో దగ్గర అడగచ్చు, నెహ్రూ క్వాలిటీస్ ఇంకో దగ్గర అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ 2 స్లోగన్స్ రాయమన్నారు, ఇండియా సౌత్ ఇండియా పెనిన్సులర్ ఇండియా మ్యాప్ ఇచ్చారు, క్వశ్చన్స్ అన్ని అడిగారు. ఓకే, నేమ్ ద 2 రివర్స్ విచ్ జాయిన్స్ అరేబియన్ సీ, నర్మదా తాపి. ప్లాటూ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్, ప్లాటూ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ దీంట్లో లేదు. ఓకే, ఏంటి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. తర్వాత పాపులేషన్ సంబంధించింది ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం, పాంప్లెంట్ ఆన్ ప్రివెంట్ వార్స్, ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఎనబుల్డ్ గ్లోబలైజేషన్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పారాగ్రాఫ్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్టార్స్ గురించి ఇచ్చారు. మ్యాప్ పెయింటింగ్లో ఇండియన్ డెజర్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మణిపూర్ అండ్ ఎనీ వన్ యూనియన్ టెరిటరీ. ఎనీ వన్ యూనియన్ టెరిటరీ అంటే లదాఖ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, ఇటువంటి పాండిచ్చేరి, ఇవి ఏవైనా పెట్టొచ్చు మీ ఇష్టం. రైట్ అబౌట్ 1969 తెలంగాణ ఎడ్యుకేషన్, టీపీఎస్ 40 వాజ్ ఫాట్ అండ్ సో మెనీ మూమెంట్స్ వర్ లాంచ్డ్, స్ట్రైక్స్, బంద్, హార్తాల్స్, హంగర్ ఫాస్ట్ ఆఫ్ రవీంద్రనాథ్, కొండా లక్ష్మణ్ బాబుజీ రిజైన్డ్, ఇవన్నీ కూడా 1969 మూమెంట్లో వస్తాయి. చెన్నారెడ్డి, మరి చెన్నారెడ్డి ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ ప్రజెంట్, ఎట్ ప్రజెంట్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. హిమాలయన్ రివర్ సిస్టమ్ మళ్ళీ మళ్ళీ అడిగారు, రెండు క్వశ్చన్స్లో అడిగారు. తర్వాత టోక్యో, బాల్కన్ సీ, ఇండోనేషియా, నైజీరియా, ఇవి చూసుకోండి మ్యాప్లో. సో ఇది పార్ట్ బి, పార్ట్ బి ప్రాక్టీస్ చేయండి. ఇంకో పేపర్ చూపిస్తాను, చూద్దాం. ఈ పేపర్లో వాట్ ఆర్ ద ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. చూసారా, ఇంతకుముందు కరీంనగర్ డిస్ట్రిక్ట్ పేపర్లో ఇచ్చిన దానికి దీనికి రిలేటివ్ ఉంది, ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, మల్టీ క్రాపింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మల్టీ క్రాపింగ్? సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ కెన్ బి గ్రో ఇన్ ఏ సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ సర్దార్ వల్లభాయ్ పటేల్? చూసారా, ఇంతకుముందు చెప్పాను నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ క్వాలిటీస్ వస్తాయని చెప్పి, ఇక్కడ వచ్చింది. అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ క్యాపిటల్, సజెషన్స్ టు ప్రివెంట్ వార్స్. చూడండి, ప్రివెన్షన్, ప్రివెంట్ టు వార్స్ క్వశ్చన్ చాలా చాలా వస్తున్నాయి, సో జాగ్రత్త. తర్వాత సెక్టార్స్ ఇచ్చారు, పేజ్ నెంబర్ 35లో ఉన్న సెక్టార్స్ ఇవి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎవరి కోసం? చిల్డ్రన్స్ బిలో ఏజ్ 6 to 14 ఇయర్స్ స్టూడెంట్స్ ఆఫ్ స్కూలింగ్, అంగన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీళ్ళ గురించి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల ఎటువంటి బెనిఫిట్ జరుగుతాయి ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రిపేర్ ఏ పాంప్లెంట్ ఆన్ క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్. మరి పబ్లిక్ అవేర్నెస్ మీద పాంప్లెంట్ ప్రిపేర్ చేయమంటున్నారు. ఉక్రెయిన్ అడగొచ్చండి, ఉక్రెయిన్ ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, చూసుకోండి ఒకసారి. రష్యా పక్కన ఉంటుంది ఉక్రెయిన్, మెడిటరేనియన్ నైజీరియా. బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఎఫెక్ట్ దేని మీద జరిగింది? హిరోషిమా నాగాసాకి. తర్వాత మళ్ళీ మనకి సెక్స్ రేషియో గురించి ఇచ్చారు. ప్రజెంట్ సెక్స్ రేషియో మనకి 940 ఇండియాలో. మెన్షన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్స్ కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్. మేజర్ రిలీఫ్ డివిజన్స్ అండ్ ఏంటి ఇండియాలో తెలుసు కదా, హిమాలయాస్, ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్, పెనిన్సులర్ ప్లాట్యూ, వీటి గురించి రాసి, ఇవి రాసి, ఇవి సిక్స్ రాసి దాంట్లో ఏమి 2 ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. మళ్ళీ డెక్కన్ ప్లాట్యూ, ఉత్తరప్రదేశ్, ఉత్కల్ కోస్ట్, కన్యాకుమారి, ఇవి ఇండియా మ్యాప్లో అడుగుతున్నారు. ఓకే, ద లాటిట్యూడ్ ద డివైడ్స్ ఇండియా ఇంటూ నార్త్ సౌత్ రీజన్స్ ఏది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇండైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇచ్చారు. సో మళ్ళీ ఈ స్టాక్ పైల గురించి అయితే ఇచ్చారండి. ఇక్కడ ఈ గ్రాఫ్లో వాళ్ళకి నంబర్ ఆఫ్ వారెట్స్ గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్ చాలా ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ ఇది కొంచెం బ్లర్ అయింది, పార్ట్ బి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మళ్ళీ పార్టీ దగ్గరికి వద్దాం, ఇంకో డిస్టిక్ పార్టీయే. మరి ఇంకో డిస్టిక్ పార్టీయే, ఓకే, దీంట్లో కూడా చూద్దాం. హిమాలయన్ రివర్స్, పెన్జ్లా రివర్స్. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఓవర్కమ్ ప్రాబ్లం, ఇల్లిటరసీ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఏం చేసింది? సింబల్స్ అలాట్ చేసింది, డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అలాట్ చేసింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ అలాట్ చేసింది. స్లోగన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డ్రా ద తెలంగాణ మ్యాప్, హై పాపులేషన్ డెన్సిటీ డిస్ట్రిక్ హైదరాబాద్. ఓకే, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వరల్డ్ మ్యాప్లో ఈజిప్ట్ ఇచ్చారు, మంచు డైనాసిటీ రూల్డ్ ద కంట్రీ విచ్ రూల్డ్ మంచు డైనాసిటీ. మనకి మంచు డైనాసిటీ చైనా రూల్ చేసింది, చైనా మంచు డైనాసిటీ రూల్ చేసిన కంట్రీ ఏంటి? చైనా, అంగోలా, ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ పాలస్తీన్ రావచ్చు అండి, ఇజ్రాయిల్ పాలస్తీన్ రావచ్చు ఎందుకంటే వార్ జరుగుతుంది కాబట్టి. ఫుడ్ సెక్యూరిటీ మీద పాంప్లెంట్ అడిగారు, సెన్సస్ ఏ స్ట్రక్చర్ గురించి అడిగారు. ఓకే, సో ఒకసారి మీరంతా కూడా కంప్లీట్గా చూసుకోండి,
సో ఈ ఈ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, ఎక్కడెక్కడ డౌట్ ఉంది, ఎక్కడ మీకు ఏమైనా డ్రాబ్యాక్ ఉంటే యూ కెన్ జస్ట్ పుట్ మీ ఏ మెసేజ్, మీరు మెసేజ్ పెట్టండి, ఐ గెట్ బ్యాక్ టు యూ, నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ టెన్త్ క్లాస్, దోస్ ఆర్ గోయింగ్ టు రైట్ 2024 బోర్డ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.